అపర చాణక్యుడు అభినవ సర్దార్ వల్లభాయ్ పటేల్గా పేరుగాంచిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆయన వ్యూహానికి రాజకీయ పార్టీలు చిత్తవ్వాల్సిందే తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పురంధరేశ్వరి వాళ్ళిద్దరి సమక్షంలో లోకేష్తో కలవటం ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది ఒక్కసారిగా ఆకస్మికంగా తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేసింది ఇది లోకేష్ కలయిక ఆయన మొత్తం అన్నీ కూడా అడిగి తెలుసుకున్నాడు చంద్రబాబు నాయుడుపై ఎన్ని కేసులు పెట్టారు లోకేష్పై ఎన్ని కేసులు పెట్టారు అని అడిగి తెలుసుకోవటమే కాకుండా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకుని మేము కేంద్ర హోంశాఖ తరపున ఎప్పటికప్పుడు మా నిఘా వర్గాల ద్వారా పరిస్థితులను జరుగుతున్న విషయాలను గమనిస్తూనే ఉన్నాం లోకేష్ తన తండ్రిపై డెబ్భై మూడు సంవత్సరాల వయసు కలిగిన చంద్రబాబు నాయుడిని ఇబ్బంది పెట్టాలని అక్రమ కేసులు బనాయించి బాధిస్తున్నారు వేధిస్తున్నారని చెబుతూ చివరికి లోకేష్ ఏమన్నా అంటే నా తల్లి భువనేశ్వరి నా భార్య బ్రాహ్మణిపై కూడా కేసులు పెట్టి వాళ్ళను కూడా వేధించాలని ప్రయత్నిస్తున్నారని అమిత్ షా దృష్టికి తేవడం జరిగింది ఈ కలయిక వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా రాజకీయ పరిణామాలు మారబోతున్నాయి ఈ కలయికతో ఒక్క పడంగా అమాంతం బీజేపీ గ్రాఫ్ పెరిగిపోయింది కాంగ్రెస్ గ్రాఫు బీఆర్ఎస్ గ్రాఫు డౌన్ అయిపోయింది దీనికి గల కారణం ఇప్పటి వరకు ఒక దుష్ప్రచారం నడుస్తూ ఉన్నది విపక్ష పార్టీలు బీజేపీని వ్యతిరేకించే పార్టీలు చంద్రబాబు నాయుడు అరెస్టు వెనుక భారతీయ జనతా పార్టీ హస్తం ఉన్నదనే దుష్ప్రచారం చేసి వాళ్ళు లబ్ధి పొందాలని వాళ్ళ వ్యూహం పన్నారు ఈ విషయంలో చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో భారతీయ జనతా పార్టీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎటువంటి సంబంధము లేదు అని కరాఖండిగా ప్రజలకు తెలిసే విధంగా చెప్పటానికే లోకేష్ని కిషన్ రెడ్డి పురంధరేశ్వరి ఇద్దరి సమక్షంలో కలవటం అనేది అమిత్ షా యొక్క వ్యూహం ఒకే దెబ్బకు రెండు పిట్టలు ఈ దెబ్బతో రెండు రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ బలం పుంజుకోబోతా ఉందని ఆయన వ్యూహం ఈ కలయిక వల్ల తెలంగాణ రాష్ట్రములో నివసిస్తున్న సీమాంధ్రులు చంద్రబాబు నాయుడు అభిమానులు ఎన్టీఆర్ అభిమానులు కమ్మ సామాజిక వర్గంలో వాళ్ళ యొక్క ఆలోచన విధానము ధోరణి ఓటింగ్ సరళిలో విప్లవాత్మకమైన మార్పు రాబోతూ ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నివసిస్తున్న సీమాంధ్రులు కామ సామాజిక వర్గం వారు తెలుగుదేశం అభిమానులు టిఆర్ఎస్ పార్టీతో కలిసి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా ఆ పార్టీ గెలుపుకు కృషి చేశారు ఇప్పుడు పరిస్థితి మారింది తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఐదు నియోజకవర్గాల్లో సీమాంధ్ర ప్రాంత ఓటర్లు కమ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ అభిమానుల యొక్క ప్రభావము గెలుపు ఓటములను శాసించబోతూ ఉంది ఆ నియోజకవర్గాలు ముప్పై ఐదు ఒకసారి మనం పరిశీలిస్తే హైదరాబాదులో ఒకటి జూబ్లీ హిల్స్ రెండు సనత్ నగర్ మూడు ఖైరతాబాద్ నాలుగు సికింద్రాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఐదు మేడ్చల్ ఆరు మల్కాజ్గిరి ఏడు కుత్బుల్లాపూర్ ఎనిమిది కుక్కపల్లి తొమ్మిది ఉప్పల్ పది ఎల్బీ నగర్ పదకొండు మహేశ్వరం పన్నెండు రాజేందర్ నగర్ పదమూడు సేరిలింగంపల్లి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వస్తే పద్నాలుగు పాలేరు పదిహేను ఖమ్మం పదహారు మదిర పదిహేడు వైర పద్దెనిమిది సత్తుపల్లి పంతొమ్మిది కొత్తగూడెం ఇరవై అశ్వారావుపేట ఇరవై ఒకటి భద్రాచలం ఉమ్మడి నల్గొండ జిల్లాకు వస్తే సీమాంధ్రలు అధికంగా నివసించే ప్రాంతాలు ఇరవై రెండు ఎరియాలుగూడ ఇరవై మూడు హుజూర్ నగర్ ఇరవై నాలుగు కోదాడ ఇరవై ఐదు సూర్యాపేట ఇరవై ఆరు నాగార్జున సాగర్ ఉమ్మడి నగర్ జిల్లాలో ఇరవై ఏడు గద్వాలా ఇరవై ఎనిమిది అలంపూర్ ఇరవై తొమ్మిది షాద్ నగర్ ఉమ్మడి నిజామాబాద్కు వస్తే ముప్పై బోధన్ ముప్పై ఒకటి బాన్స్వాడ ముప్పై రెండు నిజామాబాద్ రూరల్ ముప్పై మూడు నిజామాబాద్ అర్బన్ మెదక్ జిల్లాకు వస్తే ముప్పై నాలుగు పటాన్చెరువు ఉమ్మడి ఆదిలాబాద్కు చెందిన ముప్పై ఐదవది మంచిర్యాల ముప్పై ఐదు నియోజకవర్గాల్లో సీమాంధ్ర ప్రాంత ఓటర్లు అభ్యర్థుల యొక్క గెలుపటములను శాసించబోతూ ఉన్నారు ముప్పై ఐదు నియోజకవర్గాలంటే దాదాపు మూడవ వంతు నియోజకవర్గాల్లో సీమాంధ్రుల యొక్క ప్రభావం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల పదిహేడు లక్షల ఓటర్లుంటే దాంట్లో సుమారు మూడో వంతు ఓటర్లు ఈ సీమాంధ్ర ఓటర్లు ఉండటం అనేది విశేషం ఆ విధంగా ఈ యొక్క అమిత్ షా లోకేష్ కిషన్ రెడ్డి యొక్క కలయిక పురంధరేశ్వరి సమక్షంలో సీమాంధ్ర ఓటర్లను పూర్తిగా ప్రభావితం చేసి తర్వాత కేసీఆర్ నోరు జారాడు ఆవేశపడ్డాడు అది కూడా సీమాంధ్ర ఓటర్ల యొక్క ఆత్మాభిమానాన్ని వాళ్ళ యొక్క మనోభావాలను గాయపరిచింది సాఫ్ట్వేర్ రంగ నిపుణులు మేము చంద్రబాబు నాయుడు వల్లనే బాగుపడ్డాము ఈరోజు మా స్థితిగతులకు మా స్థానానికి ఈ రోజున గ్రామాల్లో నివసించే రైతు కుటుంబం నుంచి వచ్చి ఈరోజున సగర్వంగా మేము ఈ ఉన్నత స్థితిలో ఉండటానికి కారకుడు చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ కట్టకపోతే బిల్గేటు బిల్ కింటన్ లాంటి వాళ్ళు హైదరాబాద్ నగరానికి రాకపోతే మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు గూగుల్ లాంటి కంపెనీలు హైదరాబాద్కి రప్పించడానికి కారణం చంద్రబాబు నాయుడు కనుక మేము ఆయనకు మద్దతుగా వాళ్ళు కూడా శని ఆదివారము సాఫ్ట్వేర్ కంపెనీలు ఆ రెండు రోజులు పనిచేయవు సెలవు దినాల్లో మేము ర్యాలీ చేసుకుంటాం శాంతియుతంగా నిరసన చేస్తానంటే దాని గురించి కేటీఆర్ చాలా తీవ్రంగా స్పందించి పోలీసులకు ఆదేశాలు ఇచ్చి వీళ్ళ ర్యాలీలకు అనుమతి లేవద్దు వీళ్ళ నిరసనలు ఇక్కడ జరగటానికి వీల్లేదు ఈ సాఫ్ట్వేర్ పరిశ్రమలు ఉన్న చుట్టుపక్కల ఎవ్వరు కూడా చేస్తే ఒప్పుకోవద్దని పోలీసులకు హుకుం జారీ చేయటం పైగా పత్రికా సమావేశాల్లో అయినా ఇది ఏదో అక్కడ పంచాయతీ తెచ్చి ఇక్కడ తెలంగాణలో మాకేం సంబంధం కేటీఆర్ అంటారు నాకు జగను లోకేషు మరి ఇద్దరు కూడా జగను లోకేష్ ఇద్దరు కూడా నాకు కావాల్సిన వాళ్ళే ఏదైనా ఉంటే సీమాంధ్రులు ఎవరైతే తెలంగాణలో ఉన్నారో మీరు రాజమండ్రి పోండి అమరావతి పోండి అక్కడ నిరసనలు తెలియజేయండి అంతేగాని ఇక్కడ మాత్రం ఇలాంటివి చేస్తే నేను సహించను పోలీసులు మీపై ఉక్కుపాదం మోపుతారని చెప్పి చాలా కఠినంగా మాట్లాడాడు దానికి సాఫ్ట్వేర్ రంగ నిపుణులు తర్వాత సీమాంధ్ర వాసులు చంద్రబాబు నాయుడు అభిమానులు ఉన్నారు ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారు తెలుగుదేశం అభిమానులు ఉన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళ మనోభాలు భావాలు గాయపడేలా కేటీఆర్ మాట్లాడటం సమంజసం కాదని ఆ రోజు పార్టీ వాళ్ళు కూడా ఏంటి ఇట్లా కేటీఆర్ ఎలా మాట్లాడాడు మనకి రాజకీయంగా నష్టం కలుగుతుందని ఊహించకుండా అట్లా మాట్లాడాడని చెప్పి బీఆర్ఎస్లో సీనియర్ నాయకులు కూడా నాలుగు ఖర్చుకునే పరిస్థితి వచ్చింది దీంతో సీమాంధ్ర వాసులు తెలంగాణలో మన వ్యూహం ఎలా ఉండాలి అంటే మనం నోరు కట్టేస్తారా మనకు రాజ్యాంగం ద్వారా సం మనకు వచ్చిన హక్కులు నిరసన తెలిపే హక్కు ఏ రాజ్యంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా అందరికీ ఉంటుంది రా అంబేద్కర్ మనకిచ్చిన వాక్ స్వాతంత్రము నిరసన శాంతియుతంగా తెలిపి హక్కిస్తే కేటీఆర్ మన హక్కులను కాలరాస్తున్నాడు ఈసారి మనం ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి సీమాంధ్రులు వాళ్ళు ఈరోజు కూడా వాళ్ళ సానుభూతి అంతా కూడా చంద్రబాబు నాయుడు మీదే ఉంది పాత్రికేయులు కేటీఆర్ని అడిగారు అయా మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే వారి నియోజకవర్గాల్లో సానుభూతి వ్యక్తపరుస్తున్నారు ట్వీట్లు చేస్తున్నారు మద్దతు ఇస్తున్నారు ర్యాలీల్లో పాల్గొంటున్నారు మీరేం ఎట్లా మాట్లాడుతున్నారంటే ఆయన అన్నాడు అది వ్యక్తిగతం మా పార్టీ నాయకులు ఎవరైనా చంద్రబాబు నాయుడికి మద్దతు తెలిపితే అది వాళ్ళ వ్యక్తిగతం కానీ పార్టీ పరంగా ఆ ఆంధ్రాలో పంచాయతీ మాకొద్దు ఆంధ్ర పంచాయతీ తెలంగాణలో పెట్టవాకండి అని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు తెలుగుదేశం పార్టీ అంటేనే ఆత్మాభిమానానికి ప్రతీక ఆ విధంగా సీమాంధ్రుల యొక్క మనోభావాలను గాయపరచటము ద్వారా ఈ ముప్పై ఐదు నియోజకవర్గాల్లో నివసిస్తున్న వీళ్ళ ఓట్లు రేపు గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు ఇక రెండు వేల పదిహేడులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఆనాడు ఆవేశంగా బీసీ జాబితాలో ఉండే సీమాంధ్ర ప్రాంతం నుంచి మూడు తరాల ముందు ఇప్పుడు పంతొమ్మిది వందల ముందు అప్పుడు వలస కూలీలుగా ఆంధ్ర ప్రాంతం నుంచి ముఖ్యంగా శ్రీకాకుళం ప్రాంతం నుంచి హైదరాబాద్కి రంగారెడ్డి జిల్లాకు వచ్చిన వాళ్ళని ఇరవై ఆరు కులాలను వీళ్ళంతా సీమాంధ్ర నుంచి వలస వచ్చిన కులాలని ఇరవై ఆరు కులాలను ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం బీసీల జాబితాలోంచి తొలగించి వాళ్ళకి విద్యా రిజర్వేషను ఉద్యోగ రిజర్వేషను స్థానిక సంస్థల్లో బీసీగా పోటీ చేసే అర్హతను కోల్పోయేలా చేసింది దారుణం ఏంటంటే ఈ ఇరవై ఆరు కులాల వాళ్ళకి చెందిన బంధువులు అక్క అన్న వాళ్ళందరూ ఆంధ్ర ప్రాంతంలో వాళ్ళు బీసీలుగా పరిగణిస్తే ఇక్కడ తెలంగాణలో పుట్టినందుకు మేము ఈ గడ్డ మీద పుట్టాం మమ్మల్ని బీసీ హోదా తొలగించడం ఏంటి అని చెప్పి వాళ్ళు కూడా ఆవేశంగా ఉన్నారు బీసీ జాబితా నుంచి తొలగించిన సీమాంధ్రలవి ఇరవై ఆరు ఏ కులాలంటే కొప్పుల వెలమ తూర్పు కాపు కళింగ గవర బందర కొర్చ గురకల పొందర సామంతుల అసాధుల కెవ్వుట గోడల అచ్చుకట్ల నాగవడ్డి ఒక్కలిగ గుడియ ఆగరు అటగర గొడబ జక్కల కండ్ర నాగవంశం పులనాటి వెలమ సదర గాజుల కాపులు వైశ్య అరవ ఈ ఇరవై ఆరు కులాలను ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్డు మీద వేసింది రెండు లక్షల కుటుంబాలు ఉన్నాయి వీళ్ళు తాము చెయ్యని పాపానికి బీసీ రిజర్వేషన్ కోల్పోయేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వీళ్ళు కూడా రెండు వేల పదిహేను నుంచి పోరాడుతున్నారు మళ్ళీ పునరుద్ధరించండి మేము పుట్టింది తెలంగాణ గడ్డ మా తాత ఇక్కడికి వచ్చాడు మా తండ్రి ఇక్కడికి వచ్చాడు మేము తెలంగాణ గడ్డ మీద పుట్టి మమ్మల్ని ఎందుకు వివక్షకు గురి చేస్తారు మా తోటి వారు మా బంధువులందరూ కూడా ఆంధ్ర సీమాంధ్రలో వాళ్ళు బీసీ రిజర్వేషన్ పొందుతుంటే మాకు తీరని అన్యాయం చేశారని చెప్పి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు వాళ్ళు ఒకటే చెప్తున్నారు మమ్మల్ని మళ్ళీ తిరిగి ఎవరైతే పునరుద్ధరిస్తారో బీసీ జాబితాలో చేరుస్తారో వాళ్ళకే మేము ఓట్లేసి వాళ్ళని గెలిపిస్తామని ఇది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానికి గ్రాఫ్ తగ్గటానికి సీమాంధ్ర ప్రాంతంలో వీళ్ళు కూడా సింహభాగం ఉంటారు ఇరవై ఆరు బీసీ కులాలు ఇక బీఆర్ఎస్ పార్టీ ఎలా ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊహించింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ జగన్ కలిసి చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టాడనే ప్రచారం ఉద్ధృతం చేసి సానుభూతి పవనాలు కాంగ్రెస్ పట్ల వీచేలా చేసుకోవాలని వాళ్ళు ఎంతో ఆశగా ఉన్నారు తెలంగాణలో ఉండే సీమాంధ్ర ప్రజలు ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు అభిమానులు కమ సామాజిక వర్గం వారు కాంగ్రెస్ని మద్దతు ఇస్తారు బీజేపీకి వెయ్యరు అని చెప్పి వాళ్ళు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడైతే అమిత్ షా స్పష్టత ఇచ్చాడో చంద్రబాబు నాయుడు అరెస్ట్ వెనకాల బీజేపీ హస్తము లేదు లేదు అని స్పష్టత ఇచ్చాడో చంద్రబాబు నాయుడికి నైతిక మద్దతు ఇచ్చాడో ఇక అప్పుడు వీళ్ళ ఆశలు కాంగ్రెస్ వాళ్ళ ఆశలు అడి ఆశలైనవి ఇక వాళ్ళకి ఇక అవరోధాలు ప్రారంభమైనాయి అక్కడ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేడు శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి చాలా సన్నిహితంగా ఉంటాడు ఈయన పార్టీ మారేటప్పుడు కూడా వెళ్ళి చర్చించొచ్చాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డే కాదు విజయమ్మ శర్మలతో కూడా సన్నిహితంగా ఉంటాడు అటువంటి అత్యంత సన్నిహితుడైన రెడ్డి సన్నిహితుడు పొంగులేడి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తెలుగు తల్లిని గొడ్డలితో నరికి రెండు ముక్కలుగా చేశారు తెలుగు తల్లిని అటువంటి కాంగ్రెస్ పార్టీ పట్ల సీమాంధ్రులు ఆంధ్రప్రదేశ్లోనూ ద్వేషం పెంచుకున్నారు తెలంగాణలోనూ ద్వేషం పెంచుకున్నారు ఇక్కడ ఎందుకొచ్చిన గొడవని టీఆర్ఎస్ పార్టీతో సర్దుకుని రెండు వేల పద్నాలుగు నుంచి పది ఏళ్ల పాటు కాలయాపం చేశారు కానీ వాళ్ళ మనోభావాలు మాత్రం ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయటానికి కారణం సోనియా గాంధీ ఆనాటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న చిదంబరమే కారణం అని చెప్పి ఇంకా ఆవేశము ఆగ్రహం చల్లారలేదు పైగా చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టించిన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రచారం చేసిన రాష్ట్రంలో ఎక్కడా ప్రచారం చేసినా మనకి నచ్చని వ్యవహారం అందువల్ల కాంగ్రెస్ పార్టీకి క్రమేణా దూరం అవుతూ ఉన్నారు సీమాంధ్రులు కమ్మవారు ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు అభిమానులు అందువల్ల పొంగులేడి శ్రీనివాసరెడ్డి వల్ల ఏదో మేలు జరుగుతుందని భావించిన కాంగ్రెస్ పార్టీ ఆయన వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా తెలంగాణ రాష్ట్రంలో సీమాంధ్రుల ఓట్లను కోల్పోయే పరిస్థితి ఆసనమైంది ఇది ఎలా ఉంటే షర్మిల వ్యవహారం ఆమె నేను పార్టీని విలీనం చేయను నాకు ఇరవై సీట్లు ఇవ్వండి పొత్తు పెట్టుకుందాం పొత్తులో చేద్దాం నాకు ఇరవై సీట్లు అంటే ఆ బేరం చివరికి పది సీట్లు ఇస్తామన్నారట ఆ పది సీట్లకి ఆమెకు ఒప్పుకోక నా బలానికి పది సీట్లు ఏంటి ఇరవై ఇవ్వాలని చివరికి షర్మిలకు కాంగ్రెస్ పార్టీకి రామ్ రామ్ కుదర్లా డీకే శివకుమార్ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ప్రయత్నం చేసిన ప్రయత్నం విఫలమైంది ఇక ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ షర్మిల పార్టీ వంద నియోజకవర్గాల్లో పోటీకి దిగుతూ ఉంది షర్మిల పాలేరు నియోజకవర్గంలోనూ మిర్యాల కూడా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తూ ఉంది విజయమ్మ జగన్మోహన్ రెడ్డి తల్లి షర్మిల తల్లి ఆమె సికింద్రాబాద్ శాసనసభ నుంచి పోటీ చేయబోతూ ఉంది ఈమె పోటీ చేయటం వల్ల కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలిపోతాయి రెడ్డి సామాజిక వర్గ ఓట్లు చీలి ఇప్పటికి కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డి సామాజిక వర్గ ఆధిక్యత అంటారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెడ్డి సామాజిక వర్గం వారినే ముఖ్యమంత్రి చేస్తారని కూడా అంటుంటారు అందువల్ల రెడ్డి సామాజిక వర్గం ఓట్లు చీలిపోతాయి అంత ఎంతో ఏదైనా కొద్దిగా రాజశేఖర రెడ్డి అంటే అభిమానం ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ ఓట్లు కాంగ్రెస్ నుంచి చీలుతాయి బీఆర్ఎస్ పార్టీకి కానీ బీజేపీకి కానీ ఒక్క నష్టం కూడా ఏమాత్రం ఆ రెండు పార్టీలకు జరగదు అందువల్ల షర్మిల నిర్ణయం వల్ల కూడా కాంగ్రెస్ పార్టీ నష్టపోతూ ఉంది కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ కూడా అమిత్ షా కిషన్ రెడ్డి లోకేష్ పురంధరేశ్వరి కలయిక వల్ల ఆ సమావేశం వల్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతూ ఉంది పాలేరు నియోజకవర్గంలో షర్మిల పోటీ చేస్తే అక్కడ తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తే ఆయనకి మళ్ళీ రెండు వేల పద్దెనిమిదిలో ఏం జరిగిందో అదే జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు అక్కడ హోరాహోరీ జరుగుతుంది షర్మిల వల్ల నష్టపోయేది కాంగ్రెస్ ఓట్లు చీలిపోతాయి కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఆ విధంగా కాంగ్రెస్ బలహీనపడుతుంది ఆ నియోజకవర్గంలో పాలేరు నియోజకవర్గంలో అని చెప్పి విశ్లేషకులు భావిస్తున్నారు కనుక షర్మిల రూపంలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతుందనే ఒక సంకేతం కనపడుతూ ఉంది ఇదే కాకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ సీమాంధ్రుల యొక్క మద్దతును కూడగట్టడం వల్ల పోటీ ప్రధానంగా రెండు పార్టీల మధ్య జరగబోతూ ఉంది బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ మూడవ స్థానానికి నెట్టబడిపోతూ ఉంది అని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అక్కడ ఏ రాజకీయ పార్టీ అయినా ఆధిక్యత ఖమ్మ సామాజిక వర్గం వారి అక్కడ రెడ్డి సామాజిక వర్గం చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు అక్కడ మూడు గ్రూపులు అయిపోయినాయి ఓటి బీఆర్ఎస్ పార్టీ తరఫున హెటిరో ఫార్మా కంపెనీ చైర్మన్ పార్థసారథి రెడ్డి అదొక వర్గం కాంగ్రెస్ పార్టీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఒక రెడ్డి సామాజిక వర్గం షర్మిలతో ఒక వర్గం ఆ ఉన్న కొద్దిమంది రెడ్డి సామాజిక వర్గం కూడా మూడు గ్రూపులుగా అయిపోవటం వల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మ సామాజిక వర్గం అధికంగా ఉండటం వల్ల వాళ్ళందరూ చంద్రబాబు పట్ల సానుభూతి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఒకటే అందువల్ల పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేరు చెబితేనే ఉమ్మడి ఖమ్మం జిల్లానే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఓట్లు పోయే పరిస్థితి ఉత్పన్నమైందని విశ్లేషకులు భావిస్తున్నారు ఇదంతా కూడా కలిసి వచ్చిన అంశం ఎవరికంటే భారతీయ జనతా పార్టీ వేచి చూద్దాం చంద్రబాబు నాయుడు అరెస్టు సానుభూతి పవనాలు దాని గురించి బాలయ్యబాబు ఆయన కూడా మా పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నారు రాజకీయ పార్టీలు ఓట్ల కోసం సీమాంధ్రుల ఓట్ల గ్యాలం వేయటం కోసం మాట్లాడుతున్నారు మేము కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం ఎవరిని ఎవరికి మద్దతు ఇవ్వాలి ఎలా చేయాలని ఇదిలా ఉంటే జనసేన పార్టీ కూడా ముప్పై రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయబోతోంది మరి తెలుగుదేశం పార్టీ కూడా పోటీ చేయాలనే ఉంది ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో అమిత్ షా లోకేష్ కిషన్ రెడ్డి పురంధరేశ్వరి యొక్క సమావేశం ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో ముఖ చిత్రాన్ని మార్చేసి బీజేపీ గ్రాఫ్ను పెంచి సీమాంధ్రల ఓట్లను కోల్పోవటము ద్వారా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గటం అనేది ఒక విశేషంగా విశ్లేషకులు భావిస్తున్నారు